ఈ రాష్ట్రంలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం మూడు ముద్దులు తొమ్మిది గుద్దులు రకమైన పరిపాలన చేసి జగన్ మోహన్ రెడ్డి ఆఫీస్ పక్కనే ఉన్న విజయవాడ నగరంలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 16 17 మందిని సస్పెండ్ చేయడం గత నెల రోజుల నుంచి కూడా దీని మీద అనేక సంఘాల వాళ్ళు గాని ప్రజలు గాని ఇతరేతర పార్టీల వాళ్ళు గాని కోడి అయి ప్రజలు కోస్తున్నారు వెల్లంపల్లి దేవాలయాన్ని దోచేస్తున్నారని నేను ఒకటి సూటుగా అడగదల్చుకున్నా మంత్రి గారు అంగారా అంటావు నాకు ఇష్టం లేదు మంత్రి అంట ఎందుకంటే నేనే భిక్షం పెట్టా అతనికి రాజకీయాల్లో అందుకోసం గారు కూడా అన్నం మంత్రి ఆయన మంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా అధికారిని మార్చాడు దుర్గా గుడిలో హైకోర్టులో ఈయన అర్హుడు కాదనేది ఈవో చెప్పడం జరిగింది అయినప్పుడు కూడా ఆయనకి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇచ్చి దుర్గా గుడికి తీసుకొచ్చాడు రెండోది కాకినాడలో ఏడీసీ విజయరావుని అన్ని దేవాలయాల్లో ఇన్కమ్ పెట్టుకున్నాడు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా చాలా తీవ్రంగా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశా కొండపైన చైనా వాల్ కట్టారు నేను ఏసీబీ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా చైనా వాల్ గురించి కూడా మీరు ఎంక్వైరీ చేయాలని ఈ రోజు వరకు కూడా ఆయన సొంత దుకాణం గుడిపైన రెండు దుకాణాలు ఉన్నాయి 30,000 రూపాయలు గుడికి కేటాయించి 3,00,000 రూపాయలు తీసుకుంటున్నాడు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఎప్పుడైనా గుడికి వచ్చాడా అయ్యి యదవా అనవసరమైన సమయంలో రాను నేను దసరా పండుగ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీలో చేరినాక గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చంద్రబాబు గారు గుడిపైకి వస్తే బతుకమ్మ పండుగ తెలంగాణలో ప్రభుత్వ పరంగా చేస్తున్నారు మీరు దసరా పండుగ ఇక్కడ ప్రభుత్వ పరంగా చేయాలి ఈనాటి వరకు గుడి వాళ్ళు 2 కోట్ల రూపాయలు పెట్టి దసరా ఉత్సవాలు చేస్తున్నారు ఆ రకం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం రావాలి దసరా సందర్భంగా అంటే ఆనాడు నా ఒక సలహాని ఆయన విని మీ మీడియా ముందే పండుగ నేను ప్రభుత్వ పరంగా చేస్తాను నేను దేవుడికి మెయిల్ చేస్తానికి వస్తా నీలాగా దొంగతనం చేస్తానికి రోజు రాత్రి పగలు రాను నేను అక్కడ భక్తులకి ఇబ్బంది నువ్వు రావటం వలన నీ ఇంటి పక్కనే దేవాలయం ఉండి గుడి ఉండి ఇంత ఈ రకమైన దోపిడీ జరుగుతుంటే నువ్వు మంత్రి దేనికి అన్నా నేను జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకొని ఉన్నారా మరి దీని మీద చర్య తీసుకోవాలి కదా ఆయన నేను ఏం చేసినా చల్లుద్దంటే ప్రజలు మొన్న మీ అబద్ధాలు మాటలు అమ్మారు ఏదోసారి మీకు అవకాశం ఇచ్చారు రాజధాని పక్కనే అమరావతి పక్కనే మీ ఇంటి పక్కనే విజయవాడ నగరం రాష్ట్రంలో దేవాలయాలు దోచుకుంటున్నారని అనేక సందర్భాల్లో వస్తుంది విగ్రహాలు పాల్గొట్టారు విగ్రహాల్ని దొంగతనం చేశారు అన్ని రకాలుగా జరుగుతున్నాయి ఇవాళ దుర్గా గుళ్ళో భక్తుల యొక్క మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయో వాళ్ళు ఏమంటున్నారో ఈ రకమైన దేవుడిని అవమానం చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు మరి దీని మీద ప్రభుత్వం చర్య తీసుకొని ఎవరో కింద స్థాయి అధికారులని సస్పెండ్ చేయటం ఏంటండి అసలు ఆ ఈవోని తక్షణం సస్పెండ్ చేసి మంత్రిని బత్రఫ్ చేయాలి ఇక సిగ్గు లగ్గా లేడు మొన్న ఏదో ఒక వార్డులో వచ్చి అన్నాడట నేను సింహాన్ని ఒక్కడనే వస్తా పందుల్లాగా రాను గుంపు కాని అరే నాయనా నువ్వు సింహం కాదు గ్రామ సింహం నువ్వు సింహమా కోడి పుంజ వేస్తే పారిపోయేవాడివి నువ్వు సింహమా చెప్పుకుంటానికి సిగ్గురాదు నీకు రా ఒకసారి నీ ఇంటికాడికి నేనే వస్తా సింగల్గా నువ్వు 10 మందిని తీసురా నన్ను చూసి 100 మంది చేరతారు అక్కడ నిన్ను చూసి ఎవరు చేరతారు నీ ముఖం మీద నీ నాలుక మీద ఒంటి నిండా అవినీతి మచ్చలు ఉన్నాయి
నా నాలిక సాఫ్గా ఉంది, శరీరం కూడా సాఫీగా ఉంది. సార్ ట్రైల్ ఏంటి, మీరంతా ఊరుగా నవ్వుతాం రాయటం కాదు, ప్రాక్టికల్గా మీరు చూడాలి. దేనికైనా సిద్ధం. వాడు ఏదో నేను భిక్షం పెడితే ఎమ్మెల్యే రుచి తగిలింది, లేకపోతే ఆ రోజే ఐపీ పెట్టి వెళ్ళిపోయాడు. మన కూడా నైతికంగా విజయం మంది, ఒక స్వల్ప తేడాతో ఆయన గెలటం జరిగింది. దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. జేకే జలీల్ ఖాన్ అంటే బ్రాండు, నీలాగా యదవని కాదు నేను. నువ్వు అన్నిట్లో దోచుకున్నావు, పైపెచ్చు మన అంటున్నాడు వక్బోర్డు, అది కూడా దానికి కూడా సిద్ధమే. నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2.5 ఎకరాలు దర్గాలో వక్బోర్డు స్థలం రాయించుకున్నావు. నేను మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈయన ఎక్కడ బయట పెడతాడని ఒక అతనికి అక్కడే భవానీపురంలో ఆయన నా స్నేహితుడు, ఆయన పేరు చెప్పను, అక్కడ 2.5 ఎకరాలు లీజ్ ఆయనకి ఇచ్చేసాడు. వక్బోర్డ్ ల్యాండ్ అనేది అమ్మకానికి కానీ తీసుకుంటానికి కానీ హక్కు లేదు. ఆస్పత్రి రూల్స్ ఈవెన్ గవర్నమెంట్ విల్ నాట్ టేక్ ద వక్బోర్డ్ ల్యాండ్, లీజ్కి ఇవ్వచ్చు. నా పేరున కానీ నా కుటుంబ సభ్యుల మీద పేరున కానీ నేను వక్బోర్డ్ చైర్మన్గా ఒక అంగళం కొని దర్గాలో వెళ్ళి అడగండి వాళ్ళు. మన కొద్దిగా వేరే విషయంలో నేను దర్గాకి వెళ్తే వాళ్ళు అంటున్నారు, మేము ఇస్తామన్నా తీసుకోకుండా ఉన్న రాజకీయవేత్త మీరు ఒక్కళ్ళేనే అని. పోనీ దర్గాలు వెళ్ళి ఎలగండి, వెల్లంపల్లి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంత్రి ఉన్నప్పుడు ఆ సంస్థకు కానీ ఆ చుట్టు ప్రాంతాల్లో నివాసం వస్తున్న ముజావులకు కానీ ఆయన చేశాడేమో. దర్గాలో జనరేటర్ నేను వేసా, రోడ్లన్నీ వేసా, వంట చేసుకుంటానికి దాబా కట్టించా, తర్వాత మా అబ్బాయి పేరున చనిపోయిన అబ్బాయి పేరున వాటర్ ట్యాంక్ కట్టా. అసలు నీ దానం ఎక్కడ చేశారా నాయన, నీ జేబులో పైసా పెట్టుకోరావు, ఆ వ్యాపారస్తులు అరే 5,000 ఇవ్వరా 10,000 ఇవ్వరా, ఆ వైశాస్ కమ్యూనిటీ అన్ని తినేస్తున్నావు కదా బెదిరించి మంత్రి అని. నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు ఇమీడియట్ ఇటువంటి మంత్రిని వేసుకొని మీరు పరిపాలన చేసుకుంటే ఇక ఇది నీ ఒక పరిపాలనకి మంచి పద్ధతి కాదు. సరే వేరే వేరే విషయాలు ఏమున్నా దేవుడు ఇది అమ్మవారి దేవాలయం అంటే నా దృష్టిలో తిరుపతి దేవాలయం ఎట్టాగో 2వ స్థానంలో ఉన్న దేవుడు మా అమ్మవారి గుడి, అది దేవుడు ఇచ్చిన మాకు వరం. నేను చెప్తున్నారే నాయన, నేను వచ్చి అక్కడ ప్రమాణం చేస్తా, నువ్వు వచ్చి ప్రమాణం చేయరా అక్కడ, నేను ఎక్కడ అవినీతి చేయలేదంటే ఆయన దుర్గా గుడికి ఎప్పుడైనా వచ్చాడా? ఒట్టంటే మీనింగ్ ఏంటి? ఒట్టుకి మీనింగ్ ఏంటి? నీకన్నా ఎక్కువ చదువుకున్నా, నీకన్నా ఎక్కువ అనుభవం ఉంది, వయసులో కానీ బరువు వేసుకున్నా కానీ తెలివితేటలు కానీ రాజకీయంగా కానీ దేంట్లో అయినా ఎక్కువ నీకన్నా బచ్చగాడివి నువ్వు, సింహం అంటున్నావు. ఒకసారి రా గాంధీజీ ముసలాడికి జరిగి, నీ ఈవెన్ గన్మెన్తో సహా రా, నేను ఒక్కడనే వస్తా. గన్మెన్ని నిన్ను ఏం చేస్తానో చూడు. దొంగ నువ్వు నన్ను సింహం అంటావా? సింహం అంటే పదం తెలిసి అడిగి, సింహం ఇక్కడ ఉన్నాడు రా నాయన, విజయవాడ వెస్ట్లో సింహం ఉన్నాడు. పిచ్చి మాటలు పిచ్చి కోతలు కొయ్యటం మానే. నేను నీకు ఏ మాత్రం సిగ్గు లజ్జ రోసం ఉన్నా, దేవుడి మీద ఇది ఉన్నా, నువ్వు నిజమైన హిందూ అయినా తక్షణమే రాజీనామా చేయాలి, తక్షణం రాజీనామా చేయాలి. రాష్ట్ర చరిత్రలో ఈ రకంగా దోపుళ్ళు, విగ్రహాలు ధ్వంసం, ఈ దొంగతనాలు ఏంటి? ఇది పరిపాలనేనా? ఇది